శ్రీనివాస్ గౌడ్ గారికి బినామీ అని చెప్పేసి బయట చాలా మంది మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో బినాములు అనే మాట లేదు ఊసే లేదు అందరు అభిమానులే చేసిరా అని చెప్పేసి చెప్తున్నారు కదా శ్రీనివాస్ గౌడ్ గారు అవినీతి చేసిరా లేదా ఒక్కటి నిరూపించండి ఎందుకు నిరూపించలేకపోయింది అనేక ఆరోపణలు చేశారు ఐదు సంవత్సరాలు ఒక బీసీ నాయకుని మానసికంగా వేధించినటువంటి వాళ్ళున్నారు వీళ్ళకి ఏం చెప్పాలి మేము వచ్చినాక ఏం చేస్తామని చెప్పడానికి ఏం లేదు వాళ్ళకి ఒక మెడికల్ కాలేజ్ చేస్తారా తెచ్చిండి ఆల్రెడీ ఒక బైపాస్ చేస్తారా తెచ్చిండి ఆల్రెడీ ఒక ఎక్కువ పార్క్ కడతారా కట్టిండు ఆల్రెడీ ఏం చేస్తారు మీరు వచ్చి ఏం చేస్తారని చెప్పాలి మేము ఏం చేయలేదో వాళ్ళు ఇది చేయలేకపోయిండ్రు మేము ఇది చేస్తామని చెప్పాలి చూపియాలి అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రీవియస్ ఎలక్షన్లో ఉన్నంత ఎనర్జీగా సో ఈ ఎలక్షన్లో లేడు అంటే ఆయన ప్రసంగాలు కానీ ఏదైనా కానీ అంత కనపడట్లేదు దానిపైన మీరు ఏం చెప్తున్నారు మహబూబ్ నగర్ సిరిసిల్లా సిద్దిపేట ఈ హైదరాబాద్ తప్ప ఇంకా మిగతా ఏ జిల్లాలో అభివృద్ధి కాలేవని అంటున్నారు అంటే అన్ని అభివృద్ధి కోసం మొత్తం డబ్బ మొత్తం శ్రీనివాస్ గౌడ్ గురించే చెప్తున్నారు మీరు బీసీ నాయకులు బీసీ ప్రజాపతిలో ఎవరైనా సరే వాళ్ళకి పరిపాలన చేత కాదు పార్టీ నడపడానికి చేత కాదు రేవంత్ రెడ్డి సార్ చూపిస్తాం సార్ ఇప్పుడు కొడంగల్ ఇంతమందికి పార్టీ ఆదేశిస్తే అక్కడ పోయి పనిచేసాం ఇప్పుడు బీసీలు మా అంతకు మేము పోయి బీసీ ఎస్సీ ఎస్టీలము ఆయన యొక్క గెలుపుని అడ్డుకుంటాం కంపల్సరీ ఆయన బీసీల క్షమాపణ చెప్పాల్సిందే ఖచ్చితంగా హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మీడిషే చౌదరి సో తెలంగాణలో మాత్రం ఎలక్షన్లది ఫుల్ హవా నడుస్తుంది సో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో పాటు ఒక లీడర్ ఉన్నారు సో ఆ లీడర్ ఎవరా కాదు భాస్కర్ గారు అన్న ఎట్లున్నారన్న బాగున్నా సో ఎట్లా నడుస్తుంది ప్రచారం నడుస్తుంది బాగుంది మంచిగా ఉంది ఓకే సో పాజిటివ్ ఉందని చెప్పి మీరు లీడర్లే చెప్పుకుంటున్నారు సో బీఆర్ఎస్ నాయకులే చెప్పుకుంటున్నారు కానీ బయట మాత్రం సర్వేలు మొత్తం కాంగ్రెస్కే ఉన్నాయి కాంగ్రెస్ చెప్పుకుంటుంది మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం డిసెంబర్ తొమ్మిది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం ఫేక్ సర్వేలు అవి పార్టీకి సంబంధించిన సర్వేలు అవి ఇంతకు ముందు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇవే సర్వేలు ఇదే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇదే 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 విధంగా సర్వేలు ఇచ్చిన రిపోర్టు కానీ మాకు శుభ సూచిక అప్పుడు చెప్పింది వీళ్ళే ఇప్పుడు చెప్తున్నది వీళ్ళే అప్పుడు ఎనభై ఎనిమిది గెలిచినాం ఇప్పుడు వంద గెలుస్తాం ఓకే సో వంద సీట్లు వస్తాయన డౌట్ సో మరి జనాలల్లో మాత్రం మీ పేర్లు అస్సలు వినిపిస్తలేదు బిఆర్ఎస్ అస్సలే వినిపిస్తలేదు అంటే అభ్యర్థుల పేర్లు అభ్యర్థుల పేర్లు అంటే అంటే పది సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు అసలు మాకు ఏం చేయలేరు సో ప్రజల మొత్తం అసంతృప్తితో ఉన్నారన్నట్టు మనకైతే వినిపిస్తుంది అంటే యాజ్ అ మీడియాకి మాకైతే సో కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నట్టు అంటున్నారు ఏం చేయలేదు ఏ వర్గానికి చేయలేదు ఏ రంగం చేయలేదు వ్యవసాయ రంగమా ఉద్యోగుల మహిళల రైతాంగమా డెవలప్మెంటా సంక్షేమమా ఏ దీనిలో మీకు తక్కువ అనిపించింది చేయలేదు అనిపించింది అన్యాయం జరిగింది అనిపించింది ఏ పార్టీ అయిన ప్రతిపక్ష పార్టీ ఈ రంగానికి అన్యాయం జరిగిందని ఒక ధర్నా ఒక రాష్ట్ర వరకు ఇంత ముందుకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయాంలో తెలంగాణ రాకముందుకున్నటువంటి ప్రభుత్వాల్లో మంచినీళ్ళ కోసం అసెంబ్లీకి బిందెలు తీసుకుపోయినటువంటి పరిస్థితి కరెంటు కోసం లాంతర్ తీసుకుపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు కరెంటు సమస్య ఉందా నీటి సమస్య ఉందా ఉద్యోగుల సమస్య ఉందా రైతాంగ సమస్య ఉందా సాగునీటి సమస్య ఉందా ఏ సమస్య ఉంది అన్నిటికీ శాశ్వతమైన పరిష్కారం చూపించేటువంటి పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారిది అందుకోసం మళ్ళీ గెలుస్తాం కంపల్సరీ అనే ధీమా ఉంది గెలుస్తాం గెలుస్తున్నాం సో అంటే మీరు ఎక్కువ శ్రీనివాస్ గౌడ్ గారికి మీరు సపోర్ట్ చేస్తారు మరి సపోర్ట్ చేస్తారా మీరు అనుచరులా మీరు ఏం చేస్తారో మనకు తెలియదు సో అంటే శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ గారికి మీకు ఏం సంబంధం అసలు అభిమానం బీసీ నాయకుడు అభిమానం ఉమ్మడి పాలమూరులో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ అధినేతల్లో ఒకడు మేము మొదటి నుంచి చాలాసార్లు ఈ విషయం చెప్పడం జరిగింది మా నాయకుడు మా పాలమూరు బిడ్డ ఒక రాష్ట్ర సాధనలో ముందడుగులో ఉన్నాడు ఆయన స్వీచ్ నచ్చి అని ఆయన తీసుకుంటే స్టాండ్ జెండా ఎజెండా కేసీఆర్ఆర్ ఎమ్మె నడవడం ఆయన మేము ఉండాలనుకున్నాం మా ప్రాంత వాది బీసీ వాది అందుకోసం ఆయన ఎమ్మడి తిరుగుతున్నాం సో అంటే మీరు శ్రీనివాస్ గౌడ్ గారికి బినామీ అని చెప్పేసి బయట చాలా మంది మాట్లాడుతున్నారు బినాములు ఎవరికి ఎవరు లేరు అభిమానులే మొత్తం ఓకే బినాములు అనేది అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ఆర్ ప్రభుత్వంలో బినాములు అనే మాటే లేదు ఊసే లేదు అందరు అభిమానులే సో మహబూబ్ నగర్లో ఎవరు గెలుస్తుండొచ్చు తప్పకుండా వంద శాతం శ్రీనివాస్ గౌడ్ గెలుస్తాడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది గులాబీ జెండా ఎగిరేస్తాం సో శ్రీనివాస్ గౌడ్ మీద అవినీతి చాలా జరిగింది అని ఇట్లా ఆరోపణలు చాలా ఉన్నాయి మహబూబ్ నగర్లో అసలు డెవలప్మెంటే లేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు డెవలప్మెంట్ అంటే కళ్ళుండి చూసి ప్రజలతో మమేకమై ఆ ప్రాంతంలో తిరుగుతూ తెలుస్తుంది ఢిల్లీలో ఉన్నవాడికో దుబాయ్లో ఉన్న వారికో అకస్మాత్తు ఎలక్షన్లు అని చెప్పేసి హెలికాప్టర్ చూడు పనట్టు వచ్చి టికెట్లు తీసుకుని ఇంటికెళ్ళి తీరే వాళ్ళకు తెలియదు అభివృద్ధి అంటే ఏంటి ఒక బైపాస్ తేవడం ఒక ఏకో పార్క్ తేవడం కూడలు ఏర్పాటు చేయడం అద్భుతమైనటువంటి కూడల్లో ఆహ్లాదకరమైనటువంటి పార్కు ఒక మెడికల్ కాలేజ్ తేవడం వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయడం ఒక మినీ శిల్పారంభం ఏర్పాటు చేయడం ఒక ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం అంతరాష్ట్ర రహదారులు పెద్దగా చేయడం ఈ విధంగా అక్కడ పోయి ప్రజలతో మమేకమయ్యే ఆ ప్రాంతంలో తిరుగుతాయి కదా డెవలప్మెంట్ తెలిసేది అవి కూడా చూసి కూడా ప్రజల లోపల ఉన్నాయి మీరు ఎన్ని మాట్లాడినా అని ప్రజలు అంతిమంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఓట్లు వేసే వాళ్ళు వాళ్ళు దీవించే వాళ్ళు వాళ్ళు ప్రభుత్వానికి కేసీఆర్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి అత్యధిక మెజార్టీ ఇస్తారు లక్ష మెజార్టీతో శ్రీనివాస్ గౌడ్ గెలుస్తాడు సో ఇన్ని గానం చేసిరా అని చెప్పేసి చెప్తున్నారు కదా శ్రీనివాస్ గౌడ్ గారు అవినీతి చేసిరా లేదా ఆరోపణలు మస్తు అంటే ఇప్పుడు ఏమంటారు ఒక్కొక్క నాయకు నాయకుని మీద అనేక ఆరోపణలు చేస్తారు ఒక్కటి నిరూపించమని అడుగుతున్నారు నిప్పు ఓకే పొగ ఓకే నిరూపించండి ఒకటి ఒక్కటి నిరూపించండి ఎందుకు నిరూపించలేకపోయినారు అనేక ఆరోపణలు చేశారు ఐదు సంవత్సరాలు ఒక బీసీ నాయకుని మానసికంగా వేధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత ఎవరున్నారో తెలుసు ఎందుకు వేధించిరో తెలుసు ఒక నాయకుడు ప్రజలకు మమేకం అయిపోయిండు ప్రజల దగ్గరికి అయిపోయిండు పాలమ్మూరు అంటే ఒకప్పుడు వలసల జిల్లా కరువుల జిల్లా అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం అది ఇదే పార్టీలో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి గంజి దాపి ముంబాయికి మహారాష్ట్రకు మధ్యప్రదేశ్కి ఉత్తరప్రదేశ్కు వలస పోయినటువంటి ప్రాంతం అది ఇలా వలసలు వాపసు వచ్చినాయి అభివృద్ధి జరుగుతుంది అది శ్రీనివాస్ వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వం వల్ల అందుకోసమే ఈ వీళ్ళకి ఏం చెప్పాలి మేము వచ్చినాక ఏం చేస్తామని చెప్పడానికి ఏం లేదు వాళ్ళకి ఒక మెడికల్ కాలేజ్ చేస్తారా తెచ్చిండి ఆల్రెడీ ఒక బైపాస్ చేస్తారా తెచ్చిండి ఆల్రెడీ ఒక ఎకో పార్క్ కడతారా కట్టిండి ఆల్రెడీ ఏం చేస్తారు మీరు వచ్చి ఏం చేస్తారని చెప్పాలి మేము ఏం చేయలేదో వాళ్ళు ఇది చేయలేకపోయినరు మేము ఇది చేస్తామని చెప్పాలి చూపియాలి అది ఏం లేక ఆరోపణలు చేస్తాం ఓకే ఆరోపణలు చేయరు ఏదైనా అవినీతి చేస్తేనే ఆరోపణలు చేస్తారు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ పైన కాళేశ్వరం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు సో రీ రీసెంట్ గా డ్యామేజ్ జరిగింది కాళేశ్వరంది సో మాట్లాడతారు మీరు ఒక ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ కూలిపోతేనే రిపోర్ట్ అవడానికి నెల నెల పదిహేను రోజులు రెండు టైం పడుతుంది ఒక మేడిగడ్డ దగ్గర ఒక చిన్న ఇష్యూ జరిగితే రెండు రోజుల రిపోర్ట్ వస్తుంది చిన్న ఇష్యూ అది అంత పెద్ద చిన్న ఇష్యూ సరే పెద్ద ఇష్యూ ఎన్ని రోజులు వచ్చిందండి రిపోర్టు ఇచ్చిన రిపోర్టు ఎవరెవరు ఎవరు కుమ్మక్క అయినరు ఎవరిని బదలాం చేయడానికే ప్రభుత్వాన్ని బదలాం చేయనికే కేసీఆర్ గారిని బదలాం చేయడానికి ఎలక్షన్ ముందల్లా ఎలక్షన్ స్టంట్గా ఉపయోగించుకొని దాన్ని ముందర పెడుతున్నారు అదే ఈ ప్రభుత్వ ఇంజనీర్స్ చీఫ్ ఏమి ఇచ్చిండు రిపోర్టు ఎందుకు దేని దేనివల్ల జరిగిందని ఇచ్చిండు అది చూడరు రెండు రోజులు వస్తుంది కేంద్రం నుంచి రిపోర్టు అది పట్టుకొని వాడు ఏదో అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి ఆరోపణ చేయడం ఎలక్షన్ స్టంట్ తప్ప ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళు కూడా రిపోర్ట్ క్లియర్గా ఇచ్చేసిండ్రు అది కొద్ది వరకు జరిగింది వాస్తవమే ఇసుక తరలించడం వల్ల ఇబ్బంది అయింది లోపల అనేది ఇబ్బంది జరిగిందని చెప్పేసి అవన్నీ వదిలేసి రిపోర్ట్ వచ్చేసింది రెండు రోజులు అది అవినీతి జరిగిపోయింది కేసీఆర్ గారు కట్టడం తప్పుడు కట్టడం కట్టేసిండ్రు అంటున్నారు ఒకవేళ అది తప్పుడు కట్టడం అయితే కాళేశ్వరం వల్ల ఉపయోగమే లేదంటే ఎక్కడ అరవై లక్షల సాగు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో మూడు లక్షలకు పోయింది సాగు అంటే ఇది కాళేశ్వరం జిల్లాల యొక్క ఫలితం కాదా కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క అభివృద్ధి కాదా కేసర్ గారి విజన్ కాదా ఇవన్నీ వదిలేస్తారు అది పట్టుకొని రెండు రోజుల రిపోర్ట్ వస్తుంది కుమ్మాక్క అవుతారు ఆ రిపోర్ట్ పట్టుకొని ఇంకా ఎలక్షన్స్ స్టంట్ చేసి రెండు ఓట్లు తెచ్చుకుందామనే ప్రయత్నం ప్రజలకు అన్నీ తెలుసు విజ్ఞుల వాళ్ళు తెలివివంతులు వాళ్ళు ఎవరుండాలి ఈ సీఎం కుర్చీలు ఉండాలి మా పెదనాన్న మా నాన్న అటువంటి ఒక దైవ సంబోధులుగా కేసీఆర్ గారిని కొలుస్తారు ప్రజలు కాబట్టి ఆ కుర్చీలు ఆయన కూర్చోబెడతారు ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఇలాంటి ఎలక్షన్ స్టంట్లు చాలా చేస్తారు ఇంకా కూడా చేస్తారు వాళ్ళు అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రీవియస్ ఎలక్షన్లో ఉన్నంత ఎనర్జీగా సో ఈ ఎలక్షన్లో లేడు అంటే ఆయన ప్రసంగాలు కానీ ఏదైనా కానీ అంత కనపడట్లేదు దానిపైన మీరు ఏం చెప్తారు అలా అలాంటిది ఏం లేదండి నిన్న చూడండి నేను నారాపేటలో మీటింగ్ జరిగింది మక్తలో ఇట్లా మీటింగ్ జరిగింది అంటే ఒక ప్రతిపక్ష నాయకులను తిట్టడము దూషించడము అలాంటి మా పార్టీలో లేదు మా అధినేత కూడా చేయడు మేము ఏం చేసినామో చెప్తున్నాం ఏం చేస్తామో చెప్తున్నాం ఇప్పుడు మక్తల సభ ఉంది సార్ మాకు మూడు కొత్త మండలాలు కావాలి సార్ మాకు ఒక డిగ్రీ కాలేజ్ కావాలి అభ్యర్థి అడుగుతున్నాడు అధినేతగా రా ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి అది చేసే బాధ్యత అని అధినేత చెప్తున్నాడు ఇలా ఉంటాయి ఈ తొక్కేస్తా పొడి చేస్తా పేగులు చేస్తా నేను మా ప్రభుత్వం వస్తుంది నీది సిక్స్ నెంబరు లక్కి నెంబరు నా తొమ్మిది నెంబరు సీఎం సార్ నేను తిప్పేస్తా తిరిగేస్తా ఈ మాటల వల్ల అయ్యేది లేదు పొయ్యేది లేదు రేవంత్ రెడ్డి వచ్చేది లేదు ఈ మాటలు ఊపిటంకరు ఉపన్యాసాలు చేసుకుంటే రాష్ట్రం అంతా తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎవరా మీ కాంగ్రెస్ అభ్యర్థి సీఎం అభ్యర్థి అంటే చెప్పారు అందరు అభ్యర్థులే ఓకే మన పది మంది గెలిచే వాళ్ళ పేరు చెప్పండి సార్ దక్షిణ తెలంగాణలో నా ప్రాంతంలో తీసుకుంటా ఉమ్మడి పాలమూరులో పద్నాలుగు నియోజకవర్గాలు ఈ పద్నాలుగు నియోజకవర్గంలో నేను గెలుస్తా అని అభ్యర్థి కూడా నేను వస్తే ముందు రమ్మని చెప్పు కోటి రూపాయలు సవాల్ చేస్తున్నాను నేను మా అభ్యర్థి ఎందుకు గెలుస్తారో చెప్తా ఏం చేశారో చెప్తా ఎందుకు మళ్ళీ వచ్చిన తర్వాత ఏం పని చేస్తారో చెప్తా మీరు ఏం చేస్తారో చెప్పండి ఈ ప్రాంతానికి ఏం చేస్తారు బీజేపీ పార్టీ ఉంది సార్ పాలమూరు రంగాడి అధిపతిలో పథకం ఉంది జాతీయ హోదా ఇస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ వచ్చి పాలమూర సభ పెట్టి చెప్పిపోయాను ఊసేలేదు ఆ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు ఉమ్మడి పాలమూరులో అని చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఉంది సార్ వాళ్ళు గతంలో యాభై ఆరు ఏళ్ళు పదకొండు టర్మ్లు వాళ్ళు పని చేసిన వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చిండ్రు కేంద్రంలో కానీ ఇక్కడ కానీ ఆ పార్టీ ఉమ్మడి పాలమూరుకి ఏం చేసింది ప్రాజెక్టులు కట్టింది సార్ భీమా కోయిల్ సాగర్ ఇట్లాంటి పథకాలు ఉన్నాయి మొత్తం పెండింగ్ మా ప్రభుత్వం వచ్చినాక మేము రన్నింగ్ చేసినాం ఆ ప్రాజెక్టులను ఇప్పుడు సాగు రెండు లక్షలు ఉన్నటువంటి సాగు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు పన్నెండు లక్షలకు వచ్చింది పాలమూరు రంగాటి ఎత్తుపత్తుల పథకం కంప్లీట్ అయితే ఇరవై లక్షల ఎకరాల సాగు జరుగుతుంది సార్ ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలి సార్ ఓట్లు సాగు వ్యవసాయ ఆర్ధారత ఉన్నటువంటి ప్రాంతం ఉమ్మడి పాలమూరు జిల్లా ఖచ్చితంగా పద్నాలుగు పద్నాలుగు గెలిపించి పాలమూరు రంగడి అతిపత్తుల పథకం కంప్లీట్ చేసుకొని గిఫ్ట్ గా పద్నాలుగు మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ సార్కు అందిస్తాం ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల అభిమతం అయితే మీరు చెప్పినట్టు నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాతనే పాలమూరు జిల్లాకి వాళ్ళ అంటే పాలమూరు జిల్లా నుంచి వలసలు తగ్గినాయి అయితే వాస్తవం నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే జరిగింది కానీ అవినీతి చేయొద్దు కదా మీ లీడర్ల మొత్తం మహబూబ్ నగర్లో అవినీతి సార్ ఇప్పుడు నేను అంటే అభివృద్ధి పైన మాట్లాడాలంటే మాట్లాడారు పథకాల గురించి మాట్లాడాలంటే మాట్లాడారు సంక్షేమం తెలియదు డెవలప్మెంట్ తెలియదు ప్రాంత డెవలప్మెంట్ తెలియదు ఒక రోడ్లు లేవు సార్ ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పేట ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది వేల కిలోమీటర్ల మేర మేము రోడ్లు వేసినాం సార్ ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి జిల్లా కనెక్టివిటీ మండల కనెక్టివిటీ నియోజకవర్గ కనెక్టివిటీ మేము రోడ్లు వేసినాం సార్ అంతమంది గుంతలమయం ఒక గర్భిణశ్రీ హాస్పిటల్కి పోవాలంటే మార్గ మధ్యలోనే పరసమయ్యేటటువంటి పరిస్థితులు అట్లాంటి రోడ్లు గుంతల రోడ్లు ఉన్నటువంటి పరిస్థితి నేను అంటే రోడ్లు కానీ సాగునీరు కానీ సాగునీరు కానీ కరెంటు కానీ పరిశ్రమలు కానీ నువ్వు ఏదైనా తీసుకో మేము డెవలప్మెంట్ చేసినాం చేస్తున్నాము ఇంకా చేయాల్సింది కూడా చెప్తున్నాము ఆ విధంగా ఉమ్మని చెప్తున్నాం ప్రతిపక్షాలకు సరే ఇప్పుడు మీరు మహబూబ్ నగర్ గురించి చెప్తారు మహబూబ్ నగర్ సిరిసిల్ల సిద్దిపేట ఈ హైదరాబాద్ తప్ప ఇంకా మిగతా ఏ జిల్లాలో అభివృద్ధి కాలేవని అంటున్నారు ఎక్కడ కాలో చెప్పండి సార్ నాగర్ కర్నూలు కాలేదా అచ్చంపేట కాలేదా వన్పర్తి కాలేదా నారంపేట కాలేదా ఏ నియోజకవర్గం అన్న తీసుకోండి నా ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరులో ఏ పద్నాలుగు నియోజకవర్గంలో ఎక్కడ ఏ అభివృద్ధి జరిగలేదు ఏ నియోజకవర్గం అభివృద్ధి పైన చర్చకు నేను సిద్ధము ప్రతిపక్షాల అభ్యర్థులు వచ్చినా సరే పార్టీలు వచ్చినా సరే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ సార్ ఇంత ముందుకు ఎన్ని ఉన్నాయి సార్ ఉమ్మడి తెలంగాణ పది జిల్లాలకు మూడు ఉన్నాయి సార్ ఇప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చినాం సార్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా సార్ ఇయలేదు చే తీసుకురావాలి పెట్టాలని ఆలోచన చేసినా సార్ చేయలేదు మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాము వైద్య రంగాన్ని మెరుగుపరుచుకున్నాము విద్యారంగాన్ని మెరుగుపరుచుకున్నాము సాగునీరు వచ్చింది కరెంటు వచ్చింది పరిశీలనలు వస్తున్నాయి సార్ ఐటీ టవర్స్ ఐటీ విభాగము ఐటీ రంగము జిల్లాలకు వస్తాయని కలలు కన్నారా హైదరాబాద్కే లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాలమూరుకి వచ్చింది వనపర్తికి వచ్చింది ఐటీ టవర్స్ పాలమూరు జిల్లా నియోజకవర్గంలో దేవరకద్ద జల నియోజకవర్గం మధ్యలో ఐటీ టవర్ ఏర్పాటు చేసిన సార్ నాలుగు వందల కంపెనీలు వచ్చినాయి సార్ ఉపాధి ఇప్పుడు స్థానికులకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగ అవకాశం ఇస్తే అధిక ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి కేటీఆర్ సార్ పరిశ్రమ శాఖ మంత్రి చెప్పడం జరిగింది సార్ దాని ద్వారా ఎంతమందికి ఉపాధి సార్ ఇంతమంది ఉపాధి అనేదే లేదు వలసల జిల్లా ఇలా ఇలా వలసలు వాపసు వచ్చినాయి సార్ ఇదే సార్ అభివృద్ధి అంటే ఇదే సార్ మాకు కావాల్సింది సో అంటే అన్ని బాగానే మాట్లాడుతారు అన్ని ఏంటి ఇవన్నీ ఏంటి తీసుకొచ్చినాయి అభివృద్ధికి రూపకం సార్ ఇది పేపర్లు అంటే మీరు రండి అక్కడ వచ్చినా కనిపిస్తాయి పేపర్లో కూడా కనిపిస్తాయి వెజ్ మార్కెట్ ఇంత ముందుకు వెజ్ మార్కెట్ అంటే కూరగాయలు మాంసము ఏదైనా మురికి కాలువల మీద అమ్ముకునేవాళ్ళు ఇప్పుడు స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఎలాంటి ఈగలు దోమలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ సపరేట్ గా నగర్ టౌన్ లో మధ్యలో కట్టిన సార్ ఇది ఓకే కూడలు సార్ ఇంత ముందుకు పాలమూరు జిల్లా జిల్లా కేంద్రంలో కూడలు విస్తారంగా ఉండి రోడ్లు చిన్నగా ఉండి ఒక జిల్లా కేంద్రం అనే అంటే ఎవరు నంబర్ సార్ అలాంటి పరిస్థితులు ఉండే కూడలే ఏర్పాటు చేయడం పెద్దగా కింద వచ్చేసి హాస్పిటల్ సార్ ఏది హాస్పిటల్ సార్ ఇది ఇంతకుముందుకు పాతది చిన్నగా ఉండే చాలా ఇబ్బంది ఉండేది జిల్లా కేంద్రం అంటే సార్ పక్కన నియోజకవర్గం అందరు ఆ రోగులందరూ అక్కడే వచ్చే పరిస్థితి ఉండే చాలా పెద్ద హాస్పిటల్ సార్ ఇది మూడు వందల పడకల హాస్పిటల్ ఇది ఓకే మెడికల్ కాలేజీతో పాటు అదనంగా కాలేజ్ ఇది సార్ డబల్ బెడ్రూమ్ సార్ ఒకటే దగ్గర కేటీఆర్ నగర్ అని చెప్పేసి డ్యూటీ పిల్లల దగ్గర ఆరు వేల డబల్ బెడ్రూమ్ ఒక నియోజకవర్గం కట్టినాం సార్ మేము కేటీఆర్ నగర్ అని చెప్పేసి జర్చిల్ల నుంచి మహబూబ్నగర్కి వెళ్ళే ప్రాంతంలో సార్ బిఫోర్ ఆఫ్టర్ మనం తీసుకుంటే రోడ్ల పరిస్థితి ఒక జిల్లా కేంద్రము దాని గుణ కర్ణాటక రాష్ట్రం వెళ్తా సార్ గుంతలమయ్యే మొత్తం ఇప్పుడు సార్ ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు ఇంత రోడ్డు రోడ్ సార్ ఇట్లా తీసుకుంటే అర్బన్ ఎక్కువ పార్క్ సార్ ఇప్పుడు హైదరాబాద్ కంటే కూడా పెద్ద అర్బన్ ఎక్కువ కేసీఆర్ అర్బన్ పార్క్ రెండు వేల ఎకరాల్లో సార్ ఇది అక్కడ చాలా డెవలప్మెంట్ జరిగింది మీరు ఇప్పుడు చూస్తే నువ్వు గూగుల్లో కొట్టిన వస్తుంది కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ఆహ్లాదకరమైన వాతావరణం ఇది మన నుంచి మహిబ్నగర్ వెళ్ళారు మధ్యలో ఉంటుంది సార్ ఓకే దశాబ్దాల కళ సార్ మెడికల్ కాలేజీ రావాలనేది దశాబ్దాల కళ పాలమూరు జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఇప్పుడు జిల్లా కోట వచ్చింది ఆ ఘనత సాయించిన వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ సార్ మీకు ఇలా చాలా సార్ ఇప్పుడు శిల్పారామం అంటే హైదరాబాద్లో ఒక్కతనే ఉంటుంది సార్ కానీ మొదటగా ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీనివాస్ ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత మా శ్రీనివాస్ గౌడ్ అన్న గారు మినీ శిల్పారామం ఏర్పాటు చేసి ఏర్పాటు చేసింది సార్ మహబూబ్నగర్లో ఎప్పుడు కూడా శిల్పారామం కూడా చూడటువంటివి కుటుంబాలు ఉంటాయి అలాంటి ప్రజలు ఉంటారు సార్ కానీ మహూబ్నార్కి శిల్పారామం తీసుకొచ్చిన పరిస్థితి సార్ బస్సు దవాఖానాలు సార్ హైదరాబాద్లో ఉన్నటువంటి బస్సు దవాఖానాలు మున్సిపల్ టౌన్ మున్సిపల్లో మహబూబ్నగర్ మున్సిపల్లో బస్సు దవాఖాన ఏర్పాటు చేసి స్లమ్ ఏరియాలో కూడా ప్రజలకు వైద్యపరంగా సదుపాయాలు కల్పించిన పరిస్థితి సార్ ఇంత ముందు బస్సు దావాఖానా అంటే ఏరియా హాస్పిటల్కి పోవాలి ఇప్పుడు బస్సు దవాఖానా వాళ్ళ దగ్గరనే వైద్యం అంతుంది సార్ కేసార్ ఎక్కువ అర్బన్ పార్క్ సార్ ఇది చాలా పెద్ద పార్క్ కేటీఆర్ఎస్ సార్ వచ్చిండ్రు జంతువులు కానీ సింహం కానీ టైగర్ ఇప్పుడు ఇంత ముందుకు ఏమైనా పార్క్ పోవాలంటే జువాలజికల్ పార్క్ హైదరాబాద్ రావాల్సిందే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మామల వస్తున్నారు సార్ చాలా పెద్ద మాకు రిలీఫ్ అయినటువంటి ప్రాంతం ఇప్పుడు ఆ ప్రదేశంలో ఈ విధంగా అభివృద్ధి చేసుకున్నాం సార్ సో అంటే అన్ని అభివృద్ధి కోసం మొత్తం మొత్తం శ్రీనివాస్ గౌడ్ గురించే చెప్తున్నారు మీరు తప్పకుండా సార్ సో మహబూబ్ నగర్ కి సార్ ఎందుకు చెప్తున్నా చెప్తా సార్ నేను ఒక బీసీ నాయకునికి పరిపాలించడం రాదని చెప్పింది సార్ ఇదే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు బీసీ నాయకులు బీసీ ప్రజాప్రతిలో ఎవరైనా సరే వాళ్ళకి పరిపాలన చేత కాదు పార్టీలు నడపే చేత కాదు ఇది రేవంత్ రెడ్డి సార్ రేవంత్ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీలో దళితుని ముఖ్యమంత్రి అన్నారు సో బీజేపీ ఏమన్నది బీసీ బీసీ వాళ్ళను ముఖ్యమంత్రి చేస్తామన్నారు ఓట్ల కోసం ఏమైనా చెప్పొచ్చు సార్ మేము మేము ఏమంటున్నాం అంటే మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళకు ఒక మహబూబ్ నగర్ నియోజకవర్గం ఒక బీసీ నాయకుని యొక్క పరిపాలన ఆయన యొక్క మేధస్సు నిదర్శనం చెప్తున్నాం సార్ మేము ఎంత అవమానం సార్ బీసీలకి బీసీలకు పరిపాలించడానికి రాదంటారా సార్ పార్టీ నడపడానికి రాదంటారా సార్ రండి మహబూబ్నగర్కి బీసీ నాయకుడు ఎట్లా పరిపాలించాడో చూపిస్తాం బీసీ నాయకుడు ఏం అభివృద్ధి చేసినా చూపిస్తాం సంక్షేమం ఏ విధంగా అందించినా ప్రజలకు చూపిస్తాం మేము ప్రజలు ఎందుకు ఆయన ఎత్తుకొని తిరుగుతున్నారని చూపిస్తాం సార్ బీసీలు అంటే అంత చిరకన అయిపోయింది సార్ బీసీసీ అధ్యక్షునికి చూపిస్తాం సార్ ఇప్పుడు కొడంగల్ ఇంతమందుకు పార్టీ ఆదేశిస్తే అక్కడ పోయి పనిచేసినాం ఇప్పుడు బీసీలు మా అంతకు మేము పోయి బీసీ ఎస్సీ ఎస్టీలమ్ము ఆయన గెలుపుని అడ్డుకుంటాం కంపల్సరీ ఆయన బీసీల క్షమాపణ చెప్పాల్సిందే ఖచ్చితంగా బీసీలో ఎందుకు సార్ దేనికి పనికిరా సార్ పరిపాలన చేయడానికి పనికిరారా పార్టీ నడపడానికి పనికిరారా సపోజ్ సార్ ఇప్పుడు బీజేపీ పార్టీకి బండి సంజయ్ ఉన్నాడు బీసీ నాయకుడు కదా ఆయన ఉన్నప్పుడు ఎట్లున్నా సార్ గ్రాప్ ఇప్పుడు ఏమైంది సార్ అంటే కులహంకారంతో మారడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మతాహంకరితో పాల్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలను నమ్మని ప్రజలు తెలంగాణ ప్రజలు కంపల్సరీ సార్ సో ఇప్పుడు కూడా మీరు కులం గురించే బీసీ బీసీఆర్ మీరు మాట్లాడిన తప్పు కదా ఆయన అన్నదానికి చెప్తున్నాం సార్ నేను ఆయన అన్నదానికి చెప్తున్నాను మమ్మల్ని అవహేళన చేసి ఉండు బీసీలకు పరిపాలన చేత అన్నాడు పార్టీలు నడపడం చేత కదా అన్నాడు అందుకోసం మేము సమాధానం చెప్తున్నాం సార్ మా పరిపాలన చూపించినాం మా మేధా చూపించిన మా డెవలప్మెంట్ చూపించిన మా యొక్క బీసీల యొక్క విజన్ ఎట్లుంటుందో మా అమ్మ రమ్మని చెప్తున్నాం మేము మేము చూపిస్తాం మీ నీ విజన్ ఎంత కొడగల మేము చూపిస్తాం మా విజన్ బీసీ విజన్ ఎంత మేము చూపిస్తాం సరే ఇప్పుడు జనాల దగ్గరికి మీరు లీడర్లు అందరూ అవుతారు బీఆర్ఎస్ లో సో మీకు ఎందుకు ఓట్ వేయాలంటే మీరు ఏమని అడుగుతున్నారు ఏమని చెప్తున్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుకు ఏమంటున్నాం సార్ సాగునీరు అందిస్తున్నందుకు ఏమంటున్నాం సార్ ప్రాజెక్టులు కట్టినందుకు ఏమంటున్నాం సార్ పింఛన్లు పెంచుతున్నందుకు ఏమంటున్నాం సార్ ఇంత ముందుకు నలభై రూపాయల పింఛను రెండు వందల పింఛను మేము వచ్చిన తర్వాత వేలు సార్ వెయ్యి రూపాయల పెంచన్ ఇచ్చినాం రెండు వేల పెంచన్ ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు కూడా పెంచిన ఇస్తామంటున్నాం సార్ ఒకటి రైతు బంధు సార్ ఇంత ముందుకు రైతు బంధు పదివేలు వస్తుండే నెక్స్ట్ ప్రభుత్వం వస్తే పదిహేను వేలకు దాపాలుగా పెంచుకుంటూ పోతామంటున్నాం సార్ సార్ మహిళలకు సార్ మహిళలకు వచ్చేసి జీవనభృతి కింద తొంభై మూడు లక్షల వయసు రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళ ప్రతి పేద మహిళలకు మూడు వేల రూపాయల జీవనభి ఇస్తామని చెప్పి చెప్తున్నాం సార్ అందుకోసం మాకు ఓటేయమని చెప్పి చెప్తున్నాం సార్ కళ్యాణ లక్ష్మి ఇచ్చేందుకు ఏమని చెప్తున్నాం సార్ మేము షాది గుమ్మరకి ఇచ్చినందుకు ఓటే అని చెప్తున్నాం సార్ వీళ్ళకి ఎందుకు ఎందుకు వెళ్ళాలి సార్ ఓటు ఐదు గంటల ఖానిస్తాను ఎందుకు వెళ్ళాలన్నా కర్ణాటకలో ప్రభుత్వం డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చింది సార్ ఐదు గంటల ఖాళీస్తామని ఇరవై నాలుగు గంటలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వెళ్ళినా ఈ ఐదు గంటలు ఇచ్చిన కరెంటు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళినా సార్ అందుకోసము ఇరవై వందల గంటలు ఇచ్చిన కరెంటు కోసము కేసీఆర్ కోసము మన సాగునీరు తాగునీరు మన సంక్షేమం డెవలప్మెంట్ ఆకూడదు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేమని అడుగుతున్నాం సార్ దీనికోసం కేసీఆర్ గారు కార్యక్రతికే ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ సో అయితే ఇంకోటి కాంగ్రెస్ లీడర్లో కొన్ని మాట్లాడుతున్నారు అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి రెండు కలిసి నాటకాలు ఆడుతున్నారు సో బీటీ ఎవరికి ఎవరు ఏ టీం లేరు సార్ మేము ప్రజా టీం మాకు తెలంగాణ ప్రజలే బాసులు మా టీమ్ ప్రజలతోనే ఉంటాం మాకు బాస్ కేసీఆర్ తెలంగాణ ప్రజలు మాకు ఏ బి టీమ్ లేదు ఏ ఏ టీమ్ లేదు ఓకే సమస్య లేదన్న ఎన్ని సీట్లు వస్తాయి మీకు వంద వంద సీట్లు సెంచరీ కొడతాం కంపల్సరీ ఓకే కోహ్లీ బర్త్డే రోజు సెంచరీ వేసింది సార్ మేము కూడా కంపల్సరీ సెంచరీ కొడతాం సో ఎంఐఎం తోటి కలుపుకొని ఉందా ఎంఐఎం కాకుండా ఉందా మేము వంద కొడతాం సార్ కంపల్సరీ వంద కొడతారు వంద వంద కంపల్సరీ సో ఇంకేందా పేపర్ అయింది సార్ ఇది ఉద్యోగాలు సార్ ఉద్యోగుల యొక్క చూడాలి ఒకసారి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అనేది చాలా కీలకం సార్ నువ్వు అంగన్వాడీలను తీసుకో లేకపోతే ఆశా వర్కర్లను తీసుకో టీఎన్జిఓను తీసుకో టీజీ వాళ్ళను తీసుకో హైయెస్ట్ పేడ్ సార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లేనిటువంటి వేతనాలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు ఇస్తున్నాం సార్ హైయెస్ట్ పేడ్ ఉద్యోగులు కొంతమంది ఇప్పటికి కూడా ఆ ఉద్యోగుల పట్ల లేనిపోయిన అపోహలు కలిగించి అయ్యారు తక్కువ ఇచ్చిండు మీకు అది తక్కువ ఇచ్చిండు అని చెప్పేసి ఓట్ల స్టంట్ తప్ప ఆ ఉద్యోగులకు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు పోగా ఉద్యోగులను గడిబిడి చేయడం ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ గడిబిడి చేయడం ఆర్టీసీ బిల్లు ఆపి సార్ ఇదే బీజేపీ బీజేపీకి ఏజెంట్ గవర్నర్ కదా గవర్నర్ గవర్నర్ గారి హోదాలో ఆమె చేయాల్సిన పని చేసింటే మాకు సార్ మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్ మేము గవర్నర్గా మేము చాలా గౌరవిస్తాం చాలా అభిమానిస్తాం ఆ హోదాలకు వచ్చిందంటే చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటుంది మాకు ఆ విశ్వాసం ఉంది ఆ నమ్మకం ఉంది చిన్న చిన్న ఉద్యోగుల పట్ల ఒక సంస్థ పట్ల తాత్కారం చేసి బిల్లు ఆపి ఇబ్బంది చేసి ఆర్టిస్ట్ ఒక అలజడి సృష్టించారు సరే ఇప్పుడు ఉద్యోగుల గురించి చెప్తున్నారు కూడా ఇప్పుడు మీరు ఉద్యోగుల గురించి విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు సార్ సో పేపర్ లీకేజ్ సార్ సో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పేపర్ లీకేజ్ అయింది సార్ ఆత్మహత్యలు అయినాయి సో ఇవన్నీ పోస్ట్ పోన్లు అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి ఎగ్జామ్లు సో దీనిపైన మాట్లాడతారు మీరు సార్ ఉద్యోగులు టిఎస్పీఎస్సీలో లీకేజ్ కి సంబంధించి ఈ లీకేజీ లేక టెన్త్ పేపర్ లీకేజ్ ఇంకా ఎవరినో ఆ దొంగి ఎవరో గుర్తుపట్టినాం జైలుకి పంపించినాం అది రాష్ట్ర ప్రజల ముందే ఉంది ఇంకా మొన్న లీకేజీ కూడా మొన్న లీకేజీ ప్రతిపక్ష నాయకులు లేకపోతే వేరే ఉద్యోగ వాళ్ళు చెప్తే మేము చేయలేదు సార్ మా ప్రభుత్వమే గుర్తించి లీకేజీ ఇబ్బంది అని చెప్పేసి గుర్తించి పట్టుకొని తను సార్ అయితే ఇదే ప్రతిపక్షాలు ఇదే రేవంత్ రెడ్డి ఇదే బండి సంజయ్ ఇదే కిషన్ రెడ్డి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఖచ్చితంగా గ్రూప్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని చెప్పేసి ధర్నా చేసిన సార్ వ్రాసరకులు అన్నీ చేసాను సార్ మళ్ళీ అది ఆపేస్తే సరే ఇబ్బంది అయింది కఠినమైన చర్యలు తీసుకోవాలి తీసుకుంటాము ఇంకోసారి అలాంటి తప్పిదాలు జరగకూడదు ఎవరికైనా అది మేము కూడా చాలా బాధపడుతున్నాం ఆ విషయంలో అయితే ఇదే ప్రతిపక్షాలు వాయిదా వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ గొడవ పెడతారు ఏమని చెప్పింది గొడవ పడ్డది అందరూ మానవ తృప్తితో ఆలోచన చేసి వాయిదేసింది అంత బాగానే ఉంది వేసినంత మళ్ళీ వీళ్ళోల్లి పెడతారు అంటే ఏది వీళ్ళు వీళ్ళ స్ట్రాటజీ లేదు ఒక పాయింట్ ఐప్లో వీళ్ళు వాళ్ళకు విద్యార్థులకు న్యాయం చేయడం కోసానికి ఏమన్నారా లేదా ఎందుకు వాయిదా గొడవ గొడబడితే వాళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పి గొడవ పెడుతున్నారా అంటే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని పరిస్థితుల్లో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ లీడర్లు పార్టీలు ఉన్నాయి ఇంకో విషయం అన్న ఈ ఉద్యోగస్తుల గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించి వాయిదేమని రాస రొక్కలు ధర్నాలు బోర్డు ముట్టళ్ళు చేసింది ఇదే ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే వేసిన తర్వాత గొడవ కూడా వీలే వీళ్ళ అలజడి వల్ల వీళ్ళ గడిబిడి వల్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడము ఆమెకు కూడా వేరే ఏదో ప్రాబ్లం ఉండడము చనిపోవడము అనేది వీల మూల కారకంగా ఆ విద్యార్థి చావు కారణం వీళ్ళే తప్ప ప్రభుత్వాన్ని అన్యాయంగా పట్టాల్సి మీనే చూసి అది వాళ్ళకే చుట్టుకున్నదని సో ఇప్పుడు మూడోసారి బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే సో సీఎం అభ్యర్థి గారే మూడోసారి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు సో కేటీఆర్ గారిని చేయాలని చెప్పేసి చూస్తున్నారు ఇప్పుడు డౌటే లేదు సీఎం కేసీఆర్ గారే ఉంటారు హండ్రెడ్ ఆయన పరిపాలన కొనసాగుతుంది అయితే ఇప్పుడు మొత్తానికి వంద సీట్లు బీఆర్ఎస్ కొట్టబోతుందని అంటారు గెలవడం పక్కా ఎన్ని ట్రిక్కులు చేసిన పార్టీ సీఎం కొట్టడం ఖాయం ఓకే సో అంటే కొంతమందికి టికెట్ ఇవ్వలేదు టికెట్లు వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళ నుంచి మీకు ఏమి ఇబ్బంది లేదు పార్టీలు అన్నాక ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో కానీ పార్టీలు ఎలక్షన్ కోవడం గాని అసంతృప్తులు ఉంటారు అలుగుడు అలుగుడే గుద్దుడు గుద్దుడే కంపల్సరీ కారు గుర్తు పైన ఓటేస్తారు అందరు ప్రజాప్రతినిధులు అందరూ ఒకటవుతారు మళ్ళా మా సీఎం కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు కానీ నాకు ఇంకోటి అర్థం కావట్లేదు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికైతే టికెట్ లేవో వాళ్ళందరూ బీఆర్ఎస్లో వచ్చి జాయిన్ అయ్యారు ఎలక్షన్ల వరకే ఉంటారు వాళ్ళు ఎలక్షన్ల తర్వాత కూడా ఉంటారు ఎందుకంటే ఇంతమందికి న్యాయం చేయడానికి ఒక్క పార్టీ న్యాయం చేయలేదు ఇంతమందికి పదవుల కోసమే వచ్చినా ఎందుకు అనుకుంటున్నారు ప్రదారు మీరు ప్రాంత అభివృద్ధి కోసం రావచ్చు ఓకే వాళ్ళ జిల్లా అభివృద్ధి కోసం రావచ్చు వాళ్ళ యొక్క బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రావచ్చు ఆ విధంగా ఎందుకు ఆలోచన చేస్తలేరు కేవలం పదవుల కోసమే వచ్చిరని అనుకోవడం తప్పనిపిస్తుంది నాకు అంటే పదవుల కోసం అంటే ఏ పొలిటికల్ లీడర్ అయినా ఏ నాయకుడు అయినా నాకు ఈ పదవి ఉంటే బాగుంటది అనే ఆలోచన ఉండే వస్తుంది అవకాశాలు ఉంటాయి మరి అవకాశాలు ఉంటే కల్పిస్తాము దానిలో ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు సమర్థుడు ఖచ్చితంగా అవకాశం ఉంది ఇవ్వాలి ఇస్తారు అది అధిష్టానం చూసుకుంటుంది సీఎం కేసీఆర్ గారు వస్తారు కేటీఆర్ అన్న హరీష్ అన్న వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఓకే సో అంటే మీకు ఇన్స్పిరేషన్ గా ఉన్న లీడర్ ఎవరు శ్రీనివాస్ గౌడ్ డెఫినెట్ గా ఓకే హరీష్ అన్న శ్రీనివాస్ గౌడ్ మాకు మొదటి నుంచి ఉద్యమ సమయం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కేటీఆర్ అన్న ఆశీస్సులు ఉన్నాయి మాకు హరీష్ అన్న శ్రీనివాస్ గౌడ్ వీళ్ళు ముగ్గురు మాకు త్రిమూర్తులు వాళ్ళ అడుగుజాలు నడుస్తాం ఆ విధంగా ముందుకెళ్తాం మాకు కూడా శ్రీనివాస్ గౌడ్ అన్న వరకు ఈ రాష్ట్ర స్థాయి వరకు వచ్చినామంటే శ్రీనివాస్ గౌడ్ అన్న మా యూనియన్ లీడర్ గంధం రావు ప్రెసిడెంట్ గారు అన్న ఆశీస్సుల ఇంత దూరం వచ్చను ఓకే అంటే మరి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడు అవ్వబోతున్నారు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు అట్లాంటిది మూడోసారి కూడా సీఎం కేసీఆర్ గారే ముఖ్యమంత్రి నేను ఏమండి కేటీఆర్ గారు ఎప్పుడు తెలంగాణ డెఫినెట్ గా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అన్న రామన్న కంపల్సరీ భవిష్యత్ తెలంగాణ అన్నదే సో భవిష్యత్ అంటే ఇంకా డిసెంబర్ ది కూడా ఇంకా చాలా అన్న ఏజ్ ఇంకా ఇరవై ఇరవై ఐదు ఉంది ఫ్యూచర్ కచ్చితంగా సీఎం కేసీఆర్ గారు తర్వాత రామన్న సీఎం ఇప్పుడు మహబూబ్ నగర్ పాలమూరు అనగానే ఎక్కువ గుర్తుకొచ్చి అసలు అభివృద్ధి ఏం చేయలేరా చేసి ఉంటే ఆమెనే గెలుస్తుండే కదా చేసింటే ఆమెనే గెలుస్తుండే కదా ఓకే చేయకపోగా బ్రదర్ మంచి ప్రశ్న అడిగినారు మీరు చేయకపోగా ఉమ్మడి జిల్లాకు మంత్రిగా ఉండి జిల్లా కేంద్రానికి ఏం అమ్మా అంటే వచ్చిన రింగ్ రోడ్ కూడా ఆమె కాన్ఫరెన్స్ వేసుకున్నది అయినా కూడా ఆ కాన్ఫరెన్స్ ప్రజలు ఓకే అంటే నియమాభివృద్ధి చేసినట్టు ఇక్కడ నీళ్ళని తరలించకపోతుంటే ఆంధ్ర ప్రాంత సమయ నాయకులు ఆడదలు పట్టినటువంటి నాయకురాలు టీకే ఆమె గురించి మాట్లాడుకోవడం సార్ అయిపోయింది వాళ్ళది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది రాజకీయ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అవుట్ పొలిటీషియన్స్ వాళ్ళంతా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆ సందర్భం కూడా లేదు సో అంటే ఇప్పుడు మీరు శ్రీనివాస్ గౌడ్ గురించి ఇంతగానో మాట్లాడుతున్నారు కదా సో ఎందుకు ఇంతగానో మాట్లాడుతున్నారు సార్ ఒక బీసీ నాయకులు గాని బడుగు బలహీన వర్గాల నేనే ఉన్నా సార్ మా సంచార జాతి సార్ సగర ఉప్ప ప్రసంగం లీస్ట్ చాలా మాది కులవృత్తి వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్ సార్ మాది మమ్మల్ని గుర్తించిన పాటే లేదు సార్ ఇంతవరకు మేము ఒకవేళ కాస్త కూస్త ఎదిగినాము అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజు ఒక రాష్ట్ర స్థాయిలో మేము కూడా తిరగలుగుతున్నాము అంటే అది కేసీఆర్ పుణ్యము శ్రీనివాస్ గౌడ్ పుణ్యం సార్ ఓకే మా కులంలో అసలు రాజకీయాలకు మాకు సంబంధం లేదు అలాంటి పరిస్థితులు ఉన్నాం సార్ మేము ఇన్ని రోజులు తెలంగాణ వచ్చిన తర్వాత ఎదిగినాం సార్ మేము కూడా ఆర్థికంగా ఎదిగినాం సామాజికంగా ఎదిగినాం ఇంకా ఎదుగుతాం మా నాయకుల సపోర్ట్ తీసుకుంటాం ఆర్థికంగా ఎదుగుతాం రాజకీయంగా ఎదుగుతాము మా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినవి మా జాతికి సంబంధించి కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి గాని ధైర్యంగా వెళ్తాం సార్ బీసీ ఎస్సీ ల ధైర్యం ఎప్పుడు నిండు తెలుసా సార్ మనసు నిండా గుండెన ధైర్యం ఎప్పుడు ఉంటుంది తెలుసా మా నాయకులు కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడే మాకు ఆ ధైర్యం ఉంటుంది సార్ మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లకి చాలా భయం పట్టుకుందంట ఏం భయం ఏం సార్ దేనికి సార్ భయం అప్పుడు చేయనందుకు భయమా అప్పుడు చేయనందుకు భయం వాళ్ళ కాన్స్టిట్యూన్స్ లో వాళ్ళ లీడర్లు అని చెప్పుకోలేకుండా తిరగకుండా ఉన్నారు కదా కొంతమంది సార్ ఎవరు అట్లా ఉంటారు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసి పక్కన పెట్టడం జరిగింది వాళ్ళకు సమధాయించడం జరిగింది వాళ్ళకు వేరే రకంగా అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది పార్టీ అన్నాక నాయకులు అన్నాక మేము దేవులేదు సార్ మనం కూడా తప్పులు చేసి ఉంటాం సరిదిద్దుకుంటాం అట్లాంటివి ఏమో ఉంటాయి మాలో మాలోపల లోపల ఏమన్నా ఉంటే చిన్న పెద్దగా ఉంటే సరిదిద్దుకుంటాం ముందుకెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ పార్టీ లైన్లోనే గీత దాటకుండానే ఉంటాం సార్ సో ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని మీరు ప్రజలకు చెప్పండి పదేళ్ళ అభివృద్ధిని చూసి ఏమంటున్నాం సార్ సంక్షేమం చూసి ఏమంటున్నాం మేము ఇచ్చిన పథకాలను చూసి ఏమంటున్నాం ఒకటి రెండది అంటే ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఏ అభ్యర్థులైనా వాళ్ళకు ఓటు ఎందుకు వేయాలని చెప్పి అడుగుతారు సార్ వాళ్ళు ఏమైనా పని చేసి ఉంటే ఏమైనా పనిచేస్తారని నమ్మకం ఉంటే వాళ్ళు ఎంకున్న పార్టీ ఏంది స్థితిగతులు ఏంది అధినేత ఎవరు వాళ్ళు చేసిన ట్రాక్ రికార్డ్ అంటారు సార్ మా పదేళ్ళ ట్రాక్ రికార్డే మాకు ఓటు వేయడానికి ఆస్కారం సార్ ఇన్ని రోజులు మేము చేసేటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ దాన్ని చూడేమంటాం ఇకపోతే ఉన్నాయి సార్ యాభై ఏళ్ళు పరిపాలించింది సార్ వాళ్ళు చేసిన ఏంటి సార్ వలసలు పోయిన్రు ఆపినరా సార్ సాగునూరు లేక ప్రాంత ఎడారి అయిపోయినా సార్ పాలమూరు జిల్లా మొత్తం ఎందుకు వేయాలి సార్ వాళ్ళ కోట్లు ఎడారి చేసినందుకు వెళ్ళాలా వలసలు ఆపనందుకు వేయాలన్నా గంజి కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు వెయ్యాలన్నా దేనికోసం వేయాలి సార్ ఏ రంగాన్ని వాళ్ళు ఉద్ధరించాలని చెప్పేసి వాళ్ళకి ఓటు వేయాలి పోని ఇప్పుడైనా ఏమైనా చేస్తారా అంటే మేము ముఖ్యమంత్రి అంటే మేము ముఖ్యమంత్రి మేము ముఖ్యమంత్రి అంటే మేము ముఖ్యమంత్రి మేము ఈ పథకం పెట్టినాము ఏం సార్ మొన్న ఆరు గ్యాంటులు పెట్టిన సార్ వాళ్ళు గురించి ఒక్కటి మళ్ళుకుందాం సార్ కరెంటు ఒకటి మనకు ఎందుకు కరెంటుదే అంటున్నారంటే అంటే దీనికి లింక్ అయి చాలా డెవలప్మెంట్ ఉంటుంది సార్ ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో నువ్వు చూసుకుంటే కరెంటు ఉంటే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుతాయి ఉపాధి అవకాశాలతో పాటు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి కాబట్టి ఏమంటే కరెంట్ అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఐదు గంటల కరెంట్ ఇస్తున్నా కాంగ్రెస్కి వెళ్ళినా ఇరవై వందల గంటలు ఇస్తున్నా బిఆర్ఎస్ వెళ్ళినా మేము ఆల్రెడీ ఇచ్చున్నాం సార్ పదేళ్ళు అది కంటిన్యూ చేస్తాం అందుకోసం ఏమంటున్నాం మేము ఇప్పుడు రెండు లక్షల సాగు విస్తీర్ణం ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని మేము ఇరవై లక్షలు తీసుకుపోతాం సార్ అందుకోసం ఏమంటున్నాం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్తారు ఏదన్నా మేము ఇంతకుముందుకు వేసిన ట్రాక్ రికడనో చూపాలి ఇది చేస్తామని చెప్పాలి అవి రెండు లేకపోగా మేము ముఖ్యమంత్రి మేము కేసీఆర్ని దించుతాం మా ప్రభుత్వం వస్తుంది మా పరిపాలన వస్తుంది వాడు ముఖ్యమంత్రి వీడు ముఖ్యమంత్రి అందరు ఇది తప్ప ఏం వాళ్ళు చెప్పడానికి ఏం లేదు బీజేపీ పార్టీ అసలు ఊసే లేదు బీజేపీ పార్టీ చేసింది ఒక్క విభజన హామీల్లో ఒక్కటి నెరవే నెరవేర్చకపోగా మత కల్లోరాలు నిన్న కూడా సార్ నేను ఒకటి చిన్న విషయం చెప్పాలి మీకు కరీంనగర్ల సభ బండి సంజయ్ నామినేషన్ ర్యాలీ జరిగింది రాజాసింగ్ బుడ్ సార్ ఇప్పుడు నామినేషన్ వేసే రోజు నుంచైనా కనీసం సార్ ఓటు వేసే ఏం చెప్పాలి సార్ కరీంనగర్కు నేను ఒక నవోదయ పాఠశాల తీసుకొచ్చిన ఒక కాలేజ్ తెచ్చిన ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఒక రింగ్ రోడ్ తీసుకొచ్చిన ఒక వెయ్యి కోట్లు నేను తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేసిన ఇదిగా సార్ చెప్పాల్సింది ఆయన చీఫ్ ఉన్న బండి బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు ఎన్ని రోజులు ఇది కదా సార్ అది చెప్పకపోగా రాజాసింగ్ మైక్ తీసుకొని ఏం మాట్లాడతాడు అక్బరుద్దీన్ అసావుద్దీన్ కరీంనగర్కి వచ్చి పోటీ చేయి మా ఇందులో సత్తా ఎందులో చూపిస్తాను ఇదేంటి సార్ మత కలవాలు ఒక పార్టీ కులహంకారం ఒక పార్టీ ప్రాంతాభివృద్ధి పైన పట్టు లేదు సమర్థత లేదు సబ్జెక్టు లేదు చేసే పనులకు చెప్పే చేసినటువంటి గతంలో చేసినటువంటి పనుల గురించి చెప్పే ధైర్యం లేదు ఏం చేయాలో విజన్ లేదు దేనికోసమే సార్ సార్ వాళ్ళకు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్రాక్ రికార్డు చెప్తున్నాం చేసే ఇంకా చేయాల్సింది చెప్తున్నాం అందుకోసం బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఏమని అభ్యర్థిస్తున్నాం సార్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో